మేడం వెంకట్ నన్ను క్షమించండి కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది నాన్నగారితో ఇంపార్టెంట్ మీటింగు అదేంటో కూడా మీకు త్వరలో మేము కూడా అడగబోయేది అదే ఇప్పుడు పరువు తీశారు కదా త్వరలో నాన్నగారితో డైరెక్షన్ సినిమా చేయబోతున్నారు ఆ సినిమా ఏ డైరెక్టర్తో ఎప్పుడు రాబోతుంది ఏంటి అసలుకి దాని గురించి మీటింగ్ అండి నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అవునా సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లో ఉండబోతుంది మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి అండి నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటండి ఇది పరువు హత్యల మీద మీకు చూస్తే అర్థమై ఉంటుంది బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్ దీనివల్ల జరిగిన హత్య దానివల్ల జరిగిన యూనో బాధ్యతలు వాళ్ళకేం జరిగి ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్ ఇట్స్ వెరీ యునీక్ అన్యూజువల్ టిపికల్ స్టీరియో టైప్స్ బ్రేక్ చేసి బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా మనం వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు దట్ ఈస్ ద స్పెషాలిటీ మనం ఎప్పుడెప్పుడు ఓ ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు సో దట్ ఈస్ ద స్పెషాలిటీ నిన్న పవన్ గారి డిప్యూటీ సీమ్గా సీఎంగా ప్రమాణం చేయటం అందరు కూడా చాలా హ్యాపీ పియ్యారు రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరు కూడా కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా అంత పెద్ద సబ్జెక్ట్ మీద క్లారిటీ అడిగారు ఏంటండి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చన్ సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు హత్యలు చేయడాలు అనేది మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్ నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్ సోషల్ సపోర్ట్ పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈ ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది ఎంత బాగా ఎన్ రీచ్ అవుతుంది అది దట్ ఇజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇస్ ఆ వెరీ టు మై హార్ట్ ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పాలి అది అడిగిన క్వశ్చన్కి ఎనిమిది ఎపిసోడ్లు అండి థ్యాంక్ యూ డైరెక్టర్ ఒకసారి రైటర్ రైటర్ సార్ ఇప్పుడు బూతులు రాసింది మీరానా సిరీస్లో ఏదండి ఇందులో బూతులు ఉన్నాయి కదా మీరనా రాసింది నేనే రాశారు అండి ఎందుకని ఎందుకంటే ఆ పర్టికులర్ సిచువేషన్లో ఒక కాస్ట్ పరంగా ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూతులు అక్కడ పడాలి అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు ఇట్ ఇస్ పర్టికులర్ టు దాట్ మూమెంట్ ఆ కాంటెక్స్ పడాలి అని చెప్పేసి ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది ఇలాంటి మంచి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు కరెక్ట్ ఈ కథపరంగా ఇట్ ఇస్ వర్క్అౌట్ అవుతుంది ఒక అదే ఇంకో మంచి వాడి కూడా చెప్పవచ్చు కదా అవ్వదండి ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్ దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఈ ఒక మన సునీల్ క్యారెక్టర్ అంటే చందు క్యారెక్టర్ సుధీర్ క్యారెక్టర్ అంటే నరేష్ నరేష్ అగస్య క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో నీకు ఎందుకో అంటే కొన్న ఎఫెక్ట్ రాదు సో అట్లాగే వీ హవ్ యూజ్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తాం లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది దాని మీద దాని దాన్ని వాడు తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి ఇందులో ఎస్ ఎస్ ఇప్పుడు అప్పర్ కాస్ట్ ఏంటి లోవర్ కాస్ట్ ఏంటి అది మీరు చూడాలి నెక్స్ట్ దానికోసం మీద చూడాలి గారు ఈ పవన్ సాధునే గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మీకు ఒక స్టోరీ చెప్పారు మీ నాన్నగారితో చేయడానికి అది వచ్చిందండి నాన్నగారికి స్టోరీ చెప్పారండి అంటే నాన్నగారితో చేయడానికి మీకు చెప్పారని చెప్పారు స్టోరీ మాకు పవన్ సాధునే చాలా లాంగ్ అసోసియేషన్ అండి సేనాపతి స్టార్ట్ అయింది అండ్ మా ఇద్దరి మధ్యలో వీ డిస్కస్ మెనీ సబ్జెక్ట్స్ మెనీ స్టోరీస్ అది స్క్రీన్ మీదకి రావాలంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్ సో అలా క్రియేటివ్ డిస్కషన్స్ మాకు పవన్ సాధనకి మధ్యలో చాలా జరుగుతాయి బికాజ్ క్రియేటివ్లీ బోత్ బోత్వర్స్ ఆర్ వెరీ ఇంక్లైన్డ్ టు టువర్డ్స్ సిమిలర్ నరేటివ్ సో అడ్ అవి వెళ్తూ ఉంటాయండి జరిగేవి డిస్కషన్స్ అండ్ ఈజ్ వెరీ గుడ్ అసోసియేట్ ఫర్ అస్ అండ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ గోల్డ్ బాగ్ అంటే ఆయన చెప్పిన స్టోరీ నాన్నగారికి నచ్చిందా లేదా అండి అది ఏమన్నా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందండి ఇవాళకి పవన్ సాద్నాయన్ గారు చేసిన బిగ్ సపోర్ట్ ఫర్ పరువు దాని గురించి ఐ వాంట్ ఫోకస్ అండి హీఈ్ అమేజింగ్ హీస్ ఐ థింక్ ఈవెన్ సిడ్ అండ్ రాజ్ విల్ ఆల్సో అగ్రీ దట్ హీస్ బిన్ గ్రేట్ సపోర్ట్ క్రియేటివ్లీ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ తోటి సూపర్ షో ఓకే అండి మీ వీడియో చాలా వైరల్ అయింది అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు అంటే అది ఒక ప్రాంక్ కదా అవును అది ప్రాంక్ చేసినప్పుడు నాకు ఐ బ్యాక్ ల్యాష్ అని కాదు బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పి ఆర్ కదా అండ్ ఇట్ వర్క్ అవుట్ అయింది అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయింది

నాగబాబు గారిని అంత వైలెంట్గా విలన్గా చూపించాలని ఎలా అనిపించింది ఎవరు ఐడియా ఐడియా సో సో ఇక్కడ మీరు వైలెంట్ అని అనలేమండి అండి హీఈస్ అ ప్యూర్ పొలిటీషియన్ ఆయన మేబీ ఒక కేటగిరీలో పెట్టాలంటే అవకాశవాది అని మనం చెప్పచ్చు దాంట్లో ఆయన ప్లస్ మనం ఫస్ట్ ఎపిసోడ్ మనం ఎస్టాబ్లిష్ చేసినట్టు ఎలక్షన్స్ వస్తాయి ఈ ప్రాంతంలో అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం అది మొత్తం సిరీస్లో కూడా ఉంటుంది ఆ కాంటెక్స్ట్లోనే మొత్తం సిరీస్ కూడా అవుతుంది వాళ్ళ క్యారెక్టర్స్ జరిగే ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ లేదా కాస్ట్ గొడవలు కానీ ఏదైనా కానీ ఎలక్షన్స్ పరంగా జరుగుతున్నాయి సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పొలిటీషియన్ ఎవరైతే ఒక కాస్ట్ బలం మీద వచ్చిన ఒక పొలిటీషియని ఎట్లా బిహేవ్ చేస్తాడనేది ఒక అనాలిసిస్ సో యాజ్ అలిటీషియన్ హీస్ అ పొలిటీషియన్ అంతే ఇంకా ఈజ్ అ గుడ్ ఆ బ్యాడ్ అనేది డిపెండ్స్ ఆన్ మీరు ఏ కమ్యూనిటీలో చూస్తున్నారో లేదా ఏ కాస్ట్ పరంగా చూస్తున్నారో సిరీస్ పరంగా చెప్తున్నాను బయట కాదు బయట ఇస్ అ డిఫరెంట్ థింగ్ విత్ ఇన్ ద సిరీస్ మీరు ఏ సైడ్ తీసుకుంటారో దాన్ని బట్టి అతని జస్టిఫికేషన్ ఉంటుంది సో ఈస్ అ కాంప్లికేటెడ్ పొలిటిషియన్ అంటే తెలుగు స్టేట్లలో పొలిటికల్ ఇష్యూస్ క్యాస్ట్ అనేది చాలా చాలా ఇదిగా తీసుకుంటారు ఎగ్జాక్ట్ ఏ చిన్న టప్ పాయింట్ ఉన్నా దాన్ని నెగటివ్ వెళ్తుంది వాళ్ళు ప్రొటెస్ట్లు కూడా చేస్తుంటారు సో మీరు ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నారు అంటే అప్పర్ కాస్ట్ లోయర్ క్యాస్ట్ అనే వర్డ్ వాడర్ ఏ చిన్నదైనా వాళ్ళు ప్రొటెస్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ద హోల్ స్టోరీ కూడా మీరు చూసినట్లయితే గుంటూరు దగ్గర పరిసరాల్లో జరుగుతున్న స్టోరీ అండ్ పరువు హత్యలు అనేది ఒక కాంటెక్స్ట్ జరుగుతున్న కథకి సో చాలా జాగ్రత్తగా వీ హ్యావ్ డివైడెడ్ అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్ లోవర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్ ఎక్కడ పేర్లు చెప్పకుండా ఈ కాస్ట్ ఈ కాస్ట్ లేదా ఈ పర్టికులర్ పర్సన్ ఇట్లాంటిది అని చెప్పకుండా వీ హ్యావ్ జస్ట్ డివైడెడ్ ఆస్ కాస్ట్ సో వాళ్ళిద్దరికీ ఉన్న ఇంట్రాక్షన్సే మొత్తం కథ అంతా ఈ కథ మొత్తంలో ఈ కపుల్ ఎవరైతే నరేష్ అండ్ నివేత జ వచ్చిన కపులైతే ఉన్నారో అండ్ ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్ నుంచి వాళ్ళు బయటకు ఎలా పడుతున్నారు అండ్ అది కాస్ట్ అనేది వాళ్ళకి బలం అవుతుందా లేదంటే బలహీనత అవుతుందా వాళ్ళకి అడ్రక అడ్డుగా పడుతుందా అనేది కథ టోటల్గా సో ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి కొన్ని మన తెలుసు పేపర్లో వచ్చాయి న్యూస్లో వచ్చాయి కానీ మీరు అంటే టోటలీ ఫిక్షనల్ లేదంటే ట్రూ ఇన్సిడెంట్స్ ఏదైనా రిఫర్సింగ్ తీసుకున్నారా పరువు హత్యలు అనేది ఒక ట్రూ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగేదే అండ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో బాగా ఎక్కువగా జరిగింది అండ్ మనం కూడా కవర్ చేసాము వీటిలో సో దాన్ని మనం బేస్ ఐడియా బేస్ ఐడియాగా తీసుకుని దాని మీద టోటల్గా ఫిక్షనల్గానే రాసామండి దిస్ నో నో పర్టికులర్గా ఎవరినైనా రిఫర్ చేస్తూ లేదంటే పర్టికులర్గా ఒక కమ్యూనిటీని రిఫర్ చేస్తూ అట్లా ఎప్పుడు చేయలేదు దట్ ఇస్ ద ఐడియా ఆఫ్ ద షో మనం జస్ట్ సోషల్ కమెంటరీ కింద చూపిస్తున్నాం అంతే తప్ప ఒక పర్టికులర్ ఒక పర్సన్ని లేదంటే ఒక ఐడియాలజీ మనం ఎత్తి చూపించట్లేదు నరేష్ హలో అండి సినిమాలు కొంచెం ఇది బాగుంది చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది మీరు అంతా ఎఫోర్ట్ పెట్టి దీన్ని చేశారని అంటే టూ ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ రన్ అన్నారు కదా అవునవును సో ఎంత ఎఫర్టు చెప్పెట్టారు ఈ క్యారెక్టర్ మీద అంటే ఎఫర్ట్ ఏం పెట్టలేదండి మామూలుగా చేశాను అంటే లైక్ క్యారెక్టరేషన్ ప్రిపేర్ అయ్యి లైక్ నేను రాజ్తో సిద్ధార్థ్తో ఐ మీన్ ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఐ మీన్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మేము కూర్చున్నాం అనమాట నరేష్ ఉన్నప్పుడే నరేష్ను అయిపోగానే వెంటనే నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎవ్రీథింగ్ ఈ సుధీర్ అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా ఉంటాడు వాడికి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు అలాంటిది ఒకటి ప్రతి ఒక్కటి కొన్ని బౌండరీస్ పెట్టుకుని పర్ఫామ్ చేసాం థ్యాంక్ యూ నివేద గారు హాయ్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అవన్నీ కూడా సో ఎలా అంటే మీ దగ్గరకు వస్తున్నాయా లేకపోతే విన్న గదల్లో మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారా ఏంటి ఆ సెలెక్షన్ గురించి ఏమన్నా డెఫినెట్గా ఇట్ కమ్స్ టు మీ అండి ఎందుకంటే బట్ నాకు డాలీ ఎందుకు నాతో వచ్చింది అని నాకు తెలియదు ఎందుకంటే ఇది కొంచెం ద మోస్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ ఇమోషనలీ డిమాండింగ్ క్యారెక్టర్ అనమాట ఇది మీరు చూస్తే తెలిసిపోతుంది బై ద టైమ్ ఐ ఫినిష్డ్ పరువు ఐ వాజ్ యాక్చువల్లీ అండర్ మైల్ డిప్రెషన్ బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఐ ప్లే డాలీ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ నీడ్ టు చూస్ అండ్ ప్లే ఎందుకంటే ఇప్పుడే రియలైజ్ అయింది బికాస్ నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి నాకు చెప్పారు దిస్ ఇస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అంటిల్ నౌ నేను ఇప్పటివరకు చేయలేదు ఇది okay for telugu industry lo, thank god uh, i have had a great blessing to work with wonderful directors like vivek athreya kishore thirumala and all but uh, i didn't i didn't have that blessing in other industries um, so yeah th the script chooses me especially in telugu industry so <laughs> thank you and uh, in koti and I like miro uh, sports sportswoman mm -hmm. and badminton recent ga photos I yo, you put a hamstring na ku badminton oh. బట్ చాలామంది ఏదైనా ఒక స్పోర్ట్స్ బ్యాక్ లో నివేద గారిని చూడాలి అని అనుకుంటున్నారు అలా సో మీకేమైనా ఉందో ఒక డ్రీమ్ నేను కూడా ఒక భయో ఉంది అండి ఇట్ వాస్ డెఫినెట్లీ దేర్ నాట్ బికాజ్ ఐ మే ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇంజరీ ఇన్ మై లెగ్ అండ్ ఐ కెనాట్ ఈవెన్ వాక్ ప్రాపర్లీ సో ఒక త్రీ మంత్స్ తర్వాత చూద్దాం థ్యాంక్ యూ నివేదా గారు ఏంటంటే ఇదివరక వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత ఫేమస్ అయిందో వాట్ సెన్ కార్ డిక్కే అనేది కూడా అంత ఫేమస్ అయింది యాక్చువల్గా మనం ఏం చేసిన ప్రాంక్ తర్వాత సో మరి ఈ ప్రాంక్ ని ఎక్కడ తాపేస్తున్నారో పరువుకి రిలేటెడ్గా లేకపోతే ఇంకేమైనా కొత్త కొత్త ప్రాంక్స్ అయినా ప్లాన్ చేసి చాలు నాకు చాలు యాక్చువల్గా త్రీ ఫోర్ డేస్ ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అంటే లైక్ దే వస్ స్మాల్ ఇన్సిడెంట్ విత్ లారీ

సార్ చెప్పండి ఈ పర్వహతీలు అనేది అంటే చాలా కామన్ థింగ్ ఇప్పటికే దీని మీద చాలామంది మాట్లాడుకున్నారు అలాగే కొన్ని కొన్ని సిరీస్లు అలా కొన్ని కొన్ని ఇక్కడ వచ్చినాయి కదా సో మరి అంటే దీంట్లో ఇంటర్వ్యూయింగ్ ఒక ఎనిమిది ఎపిసోడ్లు ఒక ఒక పాయింట్ మీద నడిపించాలంటే దాంట్లో సబ్ లేయర్స్ ఉన్నాయి అంటే అంటే ఇలాంటి ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ని చూజ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రా చేయాలనేది ఎందుకు తీసుకున్నారు సో మనం ఎక్కువ మటుకు హరి పరువు అనే ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు మనం ఒక న్యూస్ ఐటమ్గా చూసేస్తాం దాంట్లో వెనకాల ఉన్న మనుషుల్ని పెద్దగా మనం పట్టించుకోం వాళ్ళకు ఉన్న రిపర్కషన్స్ ఏంటి ఒక ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి లేదంటే అసలు వీళ్ళు ఎట్లాంటి పీపుల్ ఎలా ఎట్లాంటి మంది ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే ఎక్కువగా శాతం ఎక్కువ శాతం మన పరువు హత్యల్లో ఎక్కువగా ఫ్యామిలీసే ఇన్వాల్వ్ అయి ఉంటారు సో అలాంటప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దాట్ సైడ్ ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ సో అందుకనే ఈ స్టోరీ హ్యాపెన్స్ రైట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడే మీకు పరోహత గురించి మనం కాంటాక్ట్ సెట్ చేసేస్తాం సో అక్కడి నుంచి మనం ఎట్లా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే నరేష్ క్యారెక్టర్ అండ్ వేతా క్యారెక్టర్ వీళ్ళ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఇష్యూని అన్ని రకాలుగా చూస్తాం అంటే ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్న ఎఫెక్ట్ ఏంటి సోషల్గా ఏంటి ఎఫెక్ట్ పర్సనల్గా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది టోటల్గా ఒక ఓవరాల్ ఆర్క్ మనం చూస్తాం అనమాట సో దాట్ ఈస్ ద హోల్ ఎయిట్ ఎపిసోడ్స్ అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు గారు పెద్దగా చేయట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ పొలిటికల్ జర్నీ కానీ పెద్దగా చేయట్లేదు అంటే ఇది గోల్డ్ బాక్స్ నుంచి వస్తుంది సుష్మిత గారు ప్రొడ్యూసర్ అని నాగబాబు గారు అనుకున్నారు లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ యాజ్ ఒకటి నాకు ఒక సెల్ఫిష్ థాట్ ఆయన మామూలుగానే పొలిటీషియన్ పొలిటికల్ యాక్టివిజంలో బాగా ఎక్కువగా ఉంటారు త్రూ జనసేన పార్టీ అండ్ నేను పెద్ద ఫ్యాన్ని నా టోటల్ కొనితల ఫ్యామిలీకి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ జనసేనకి లేకపోతే జనసేనకి అండ్ కొనితల ఫ్యామిలీకి సో ఇద్దరికి సో ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్ వన్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఆరా ఒక పొలిటీ పొలిటీషియన్గా ఉండే హోరా అలాగే ఓవర్ ద టాప్ వెళ్ళే పర్సన్ కాకుండా వన్ హూ టేక్స్ హిమ్సెల్ఫ్ కైండ్ ఆఫ్ క్యాజువల్ అంటే ఒక ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ఒక కూల్ కాన్ఫిడెన్స్ ఉండాలి బట్ అట్లానే ఒక థింకింగ్ పర్సన్ ఉండాలి సో ఆ బ్రాకెట్లో నాకు నాగబాబు గారు చాలా పర్ఫెక్ట్గా అనిపించారు సో ఫస్ట్ మేమే అప్రోచ్ అయ్యాం ఆ తర్వాత వన్స్ ద ప్రొడక్షన్ హౌస్ వచ్చేసాక వీ కన్ఫర్మ్ డేమ్ ఓకే నరేష్ అగస్త్యూ యా చాలా కూల్గా కామ్గా అసలు అంటే ఎవరేం చెప్తున్నా చిన్నపిల్లవాళ్ళగా అలా వింటున్నారు చాలా శ్రద్ధగా బట్ అంటే ఇదేనా ఈ ఈ నేచర్ నచ్చినా జీ ఫైవ్ వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి కూడా కన్ కమిట్ అయింది మీతోటి అది ఒకసారి దేశ రాజుని అడగాలి వెళ్ళిపోయాడా తెలియదు బట్ ఏమో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు సో దే నరేటెడ్ అండ్ దట్స్ అ వండర్ఫుల్ కంటెంట్ అది కూడా వికట కవి ఐ హోప్ యూ లవ్ ఇట్ అంటే ఇప్పుడు ఇందాక సుష్మిత గారు కూడా చెప్పారు అతను ఇచ్చే ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా డీప్గా డెప్త్గా ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ సిరీస్ల నుంచి సినిమాల్లోకి ఇప్పుడు ఇంకా కొంచెం అంటే బేసిక్గా నాకేమనిపిస్తుంది అండి నాకేమనిపిస్తుంది ఐ విల్ కీప్ ఇట్ నార్మల్ బేసిక్గా మీరు చూస్తే అలా ఉండాలనుకో నెక్స్ట్ ఎదిగిపోతుందండి నేను వరుణ్ పక్కన నుంచి ఉండాలి ఇందాక సో లైమ్ లైక్ మధ్యలో నుంచి అలా ఉంటుంది ఆ మైండ్ సెట్లో ఉంటాయి బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు అందుకే నేను ఎంత ఉంటే అంత మూలలో నుంచి నివేద గారు హై ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి సో ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్కి ఈ డాలీ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ ఉంది అంటే ఐ వింటూ సే అంటే ఈ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఆలోచించాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏది చేయొచ్చు చేయకూడదు అని అన్నారు కదా సో ఈ స్టోరీ విన్నప్పుడు మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాయింట్ ఏంటి డాలీ ఈస్ ఐ థింక్ మ్యానుపులేటివ్ చాలా మ్యానుపులేటివ్ బికాస్ మోస్ట్లీ ఇన్ రిలేషన్షిప్స్ ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ విమెన్ ఆర్ వెరీ వెరీ మ్యానుపులేటివ్ అండ్ మెన్ డోంట్ నో దాట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ లైక్ దాట్ యాక్చువల్లీ సో అది నేను చేసినప్పుడు తెలియదు బట్ చూసినప్పుడు నేను ఫుల్ ఎపిసోడ్స్ ఎయిట్ ఎపిసోడ్స్ చూశాను I realize I know like you know, my God, you know women can actually manipulate men into doing anything, um, be it good or bad, you know we we can be the backbone for them to even make them conquer the world or make them to kill someone. <laughs> అలా ఓకే సో పరువు అన్న వర్డ్ చాలా అంటే లైక్ వెరీ ప్రెషియస్ అనే చెప్పాలి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు హయ్యర్ జూనియర్ ఫ్యామిలీకి కావచ్చు సో చిన్న చిన్న విషయాలు కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అరే పరువు పోయిందిగా అని అంటుంటారు సో ఎనీ సెలీ థింగ్ దట్ మీరు చేసేటప్పుడు పరువు పోతుందేమి ఇలాంటివి చేసినప్పుడు అని అనుకునేది ఏదైనా ఇన్ టెన్త్ గ్రేడ్ ఐ హ్యాపీడ్ సమ్థింగ్ వెరీ బ్యాడ్ అండ్ ఐ హ్యాడ్ అరల్ విత్ మై స్కూల్ క్లాస్మేట్ అప్పుడు కొంచెం గొడవ అయింది అండ్ హెడ్ పగిలిపోయింది కొంచెం నా యా నేను చేశాను మీరు పగల కొట్టారు సో దానికోసం నా పేరెంట్స్ని పిలిచారు స్కూల్కి హెడ్ మాస్టర్ అండ్ టీసీ కూడా వచ్చేసారు అప్పుడు నా నా పేరెంట్స్ చెప్పారు నాతో లైక్ పరువు పోయింది అని ఓకే డన్ చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నివేదిక గారు నివేద గారు ఇంకోటి ఏంటంటే మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సినిమాల్లో కంటే ఇలాంటి షోల్లోనే ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని అంటే నెక్స్ట్ అన్ని ఓటీటీ చేస్తారా సినిమాలు కూడా చేస్తారు నాకు తెలియదు బికాస్ ఐ డోంట్ చూస్ మై ప్రాజెక్ట్స్ ద ప్రాజెక్ట్స్ చూసెస్ మీ ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు చాలా ప్రాజెక్ట్స్లో స్క్రిప్ట్స్లో వస్తుంటే ఉన్నాయి ఇట్ జస్ట్ ద టైమింగ్ అండ్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఐ జస్ట్ చూస్ అండ్ డూ ఇట్ బీ ఇట్ ఓటీటీ ఆర్ సినిమా ఓటీటీ అంటే ఇట్ హ్యాస్ట్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ కదా ఎందుకంటే స్లైట్గా మిస్ అయితే పరువు పోతుంది సో సో యూ హ్యావ్ టు చూస్ అండ్ డూ ద రైట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఓటీటీ అదే దట్స్ ద ఓన్లీ థింగ్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని కూడా చెప్పారు గతంలో చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్ కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ప్రాబబ్లీ ఓన్లీ మెంటల్ మధ్యలో నో అదర్ ఫిల్మ్స్ ఓకే అండ్ విషయం ప్రణీత గారు ఈ సిరీస్ లో మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి మీకు ఛాలెంజెస్ ఏంటి స్వాతి అనే క్యారెక్టర్ మొత్తం న్యూ అండి నాకు ఇట్స్ అ న్యూ టెరిటరీ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయి సైకిని అర్థం చేసుకొని చేయడానికి ఐ థింక్ కొంచెం టైం పట్టింది బట్ ఈ సిరీస్తో నేను సిద్ సిట్తో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను అండ్ ఐ రెడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ అనమాట అంటే కొత్త కొత్త వేరియేషన్స్ వస్తుంటాయి కదా సో ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ దెమ్ మేబీ ఫైవ్ వర్జన్స్ ఆఫ్ స్క్రిప్ట్ నేను చదివాను సో అప్పటికే అండర్స్టూడ్ వాట్ స్వాతి ఇస్ అండ్ నేనేం ప్లే చేయాలి నేను ఎలా ఎలాంటి న్యూవాన్సెస్ తీసుకొస్తే ఆ క్యారెక్టర్ని ఇంకా బెటర్ చేయగలుగుతా చేయగలుగుతాను అని అండ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ సెట్ ఇన్ ఎనీ డౌట్ ఐ హ్యాడ్ ఈ క్యారెక్టర్ ఈ బౌండరీ దాటి నేను ఇంకా పర్ఫామ్ చేయగలుగుతానా లేదా ఇందులోనే చేయాలా అలాంటి చాలా చాలా డిస్కషన్స్ మాకు కంటిన్యూస్గా అవుతూనే ఉండేవి ఈవెన్ టిల్ డేట్ అవుతూనే ఉన్నాయి స్వాతి అనే క్యారెక్టర్ కోసం సో విత్ సపోర్ట్ ఆఫ్ సిడ్ అండ్ స్క్రిప్ట్తో ఐ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ టు ప్లే అండ్ బై ద టైమ్ వీ స్టార్టర్ షూటింగ్ ఆల్ ఆఫ్ అస్ అనుకుంటా మాకు మా క్యారెక్టర్స్ లిమిట్స్ ఏంటి మేము ఎంతవరకు పర్ఫామ్ చేయాలి అని న్యాచురల్గా ఒక ఫ్లేయర్ వచ్చేసింది మాకు బికాస్ స్క్రిప్ట్ అంత స్ట్రాంగ్గా ఉంది అండ్ హుకింగ్గా ఉండడం వల్ల వీ అండర్స్టూడ్ వాట్ వీ హ్యావ్ టు ప్లే అని

మీరు ఇంత కామ్ గా ఉన్నారు కదా అంటే కష్టపడ్డారు అని చెప్పేసి నేను అడగను కానీ మీలో ఈ ఓపెన్నెస్ అందులో కనిపిస్తుందా మాకు ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో అంటే ఓపెన్నెస్ ఓపెన్ గా ఏమి ఉండడు వాడు అంటే ఇందాక ఎవరు అన్నారు అంటే మీరు బయట కామ్ గానే ఉంటారు అంటే ఈ క్యారెక్టర్ లో ప్లే చేసినంత కామ్ గా ఉంటారు అంటే బయట అంటే నాకు అలా అనిపించట్లేదు ఫ్రెండ్స్ తో కామ్ గా ఉండను లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఓపెన్ బట్ ఏమో బయటకు వచ్చినప్పుడు ఎందుకులే కొంచెం కామ్కుంటే బెటర్ కదా అని కామ్కుంటే ఏమో ఓపెన్ అవ్వలేను నేను కొంచెం ఇంటర్వర్ట్ అయిపో అనమాట ఎక్కువ మంది ఉన్నప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేను బట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడితే ఐ కెన్ టాక్ వెరీ లాంగ్ అట్లా చూసాక బరువు చూసాక కి ఈ గ్యాప్ దీనివల్ల ఫోకసింగ్ ఎల్స్ ఆఫ్ అందుకనే అందుకే టేకింగ్ బ్రేక్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఓకే యా నివేత గారు సో నాగబాబు గారు యాక్చువల్లీ ఈస్ వెరీ అంటే మాకు తెలిసి ఆయన సెట్స్లో ఎలా ఉంటారు అనేది చాలా డిఫరెంట్ చాలా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు అంటే ఆయనతో యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈస్ వెరీ ఫన్నీ అని చెప్పని సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనతో ఉన్న సీన్స్ గురించి సో యాక్చువల్లీ నివేత గారికి కాంబినేషన్ లేదండి లేదు నాగబాబు గారితో సో ఇట్స్ ప్రణీత లేదు లేదు ప్రణీత గారికి ఉంది ఆర్ నరేష్ ఉంది ఓకే నరేష్ గారు దెన్ యా సో నాగబాబు గారితో ఫస్ట్ అనుకున్నా అదే మనకేమైనా టీవీలో మాట్లాడినట్టు సీరియస్గా మాట్లాడతారా అనుకున్నాను నేను అలాగే లేరు హీస్ వెరీ ఫ్రెండ్లీ వెరీ షిల్ అంటే నేను ఇప్పటివరకు వర్క్ చేసిన సీనియర్ యాక్టర్స్లో హీఈస్ ద బెస్ట్ గై అంటే లైక్ సెట్లో ఉండి ఫ్రీగా యాక్ట్ చేయొచ్చు అంటే లైక్ ఒక ఫ్రెండ్లా ఉండొచ్చు ఆయనతో రైట్ సో డైరెక్టర్ గారు పరు అంటే మాకు మామూలుగా సిరీస్లో ఇలాంటివి వస్తుంటే దానికి సీక్వెల్స్ నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ వన్ పార్ట్ టూ లేదు సీజన్ వన్ సీజన్ ఇక్కడ దానికి అదేం లేదు దీని నెక్స్ట్ సీజన్ ఇంకా కంటిన్యూ ఉంటుందా లేంటి ప్లాన్ ఉందండి వీ లీడ్ ఫర్ ఇట్ విల్ సీ ఓకే సార్ నరీష్ హలో అండి మీకు సినిమాల కన్నా వెబ్ సిరీస్ లక్ బాగా ఫేవరెట్ కలిసి వస్తున్నట్టుంది నిజమేనా ఏమో అండి నేను లక్ మీద బిలీవ్ చేయను బేసిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే బట్ అది ఎప్పుడు ప్రాపర్ గా నాకు తెలియదు ఐ హోప్ పరువుతో ఏమో వెబ్ సిరీస్ అంటే అంటే ఇప్పటివరకు వరకు నేను చేసిన ఫిలిమ్స్ రియాలిటీలో చూసుకుంటే అంత బాగా ప్రమోషన్ వెళ్ళలేదు కదా మేబీ అది కూడా లేకుండొచ్చు నా ఫిలిమ్స్ కొన్ని అంత బాగా వెళ్ళపోవడానికి రీజన్ బట్ నేను ఇయర్ అయితే ఆ ఛాన్స్ తీసుకోను అండ్ కొంచెం స్ట్రాంగర్ నివేత వస్తాను బేసిక్గా ఏంటంటే ఇంటి పేరు అమ్మాయిలకి చాలా పరువుగా తీసుకుంటారు ఒక హక్కులా భావిస్తారు ఈవెన్ పెళ్ళయ్యాక కూడా ఆ ఇంటి పేరుని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు నవే డేస్ సో దీన్ని మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారు మీ ఉద్దేశం ఏంటి మీరేం చెప్తారు దీని గురించి నీకు పెళ్ళి అవ్వట్లేదు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేదు హస్బెండ్ లేదు లేదు నాకు తెలియదు ఆ విషయం గురించి ఐ డోంట్ నో బట్ అమ్ వెరీ ప్రౌడ్ టు క్యారీ మై డాడ్స్ నేమ్ నివేత పెత్వరాజ్ ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ ప్రౌడ్ అందుకే ఐ యూస్ టు హాఫ్ మై ఇంటి పేరు వట్ ఐ చేంజ్ టూ మై డాడ్స్ నేమ్ అంటే నవ్వే డేస్ ఎందుకంటే నవ్వే డేస్ అది ఇంకా పెరుగుతుంది పెళ్ళ్యాక కూడా ఇంటి పేరు క్యారీ చేయడం అనేది పెరుగుతుంది సో అది ఇంస్టాగ్రామ్ లో నాట్ ఇన్ ఇంస్టాగ్రామ్ మెయిన్ ఇంస్టాగ్రామ్ సో అది ఎంతవరకు మంచిది అంటారు సొసైటీలో ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని మీరేం చెప్తారు ఇప్పుడు అదే ఇంటి పేరు ఉంది అంటే ఐ డోంట్ నో బికాస్ ఇప్పుడు ఇట్స్ థింగ్స్ ఆఫ్ చేంజ్ అ లాట్ అండి బికాస్ విమెన్ ఇఫ్ దే చేంజ్ ఇట్ బ్యాక్ టు ఫ్యామిలీస్ నేమ్ అవర్ ఫాదర్స్ నేమ్ దట్ మీన్స్ దే ఆర్ డివోర్స్డ్ దే ఆర్ అనౌన్సింగ్ డివోర్స్ దట్స్ ది ఓన్లీ కాన్సెప్ట్ యాస్ ఆఫ్ నౌ లాస్ట్ నివేత గారు యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫేవరెట్ జోనర్ ఆఫ్ నివేత అంటే వాట్ ఇల్స్ అంటే యూ డిడ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ సో మీకు నచ్చిన ఫేవరెట్ జోనర్ అది నేను ఇప్పుడు చేయలేదు అలాంటిది ఒక జోనర్ ఉంది లేదా డ్రీమ్ రోల్ అనేది ఉన్న ఉంటాయి అని చెప్తారు యాక్చువల్గా నాకు హారర్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు వరకు నేను హారర్ ఫిల్మ్స్ ఏం చూడలేదు ఎందుకంటే నాకు చూడలేదు ఐ నెవర్ వాచ్ ఇట్ ఐ వన్ ఫిల్మ్ ఐ థింక్ త్రీ డేస్ వర్క్ చేశాను ఏఎల్ విజయ్ సార్తో ఐ డెంట్ వాచ్ దట్ ఫిల్మ్ ఇట్స్ ఐ గెట్ వెరీ స్కేడ్ ఐడెంట్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఐ డెంట్ స్లీప్ ద ఎంటైర్ నైట్ అండి మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు ఇండస్ట్రీలో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ పనికొస్తా ఎయిట్ ఇయర్స్ అయింది ఐ థింక్ సో చాలా ప్రాబ్లమ్స్ చేసి ఉండాలి సినిమాలు సినిమాలు చేయలేదు ఇదే బెస్ట్ క్యారెక్టర్ అన్నారు సీరియస్గా అనేది నో డెఫినెట్లీ ఎవ్రీబడి దట్ ఐ వర్క్ విత్ అవర్ మై ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ స్టిల్ వెరీ క్లోజ్ టు కిషోర్ తిరుమల గారు వివేక్ అత్రే ఆనోన్ సో ఐ ఐ టెల్ దెమ్ ఇట్స్ దట్ ఐ వాంట్ మోర్ ఎస్పెషలీ ఫిల్మ్ లైక్ చిత్ర కిషోర్ సార్ టేక్ చిత్రాలి పార్ట్ టూ బికాస్ హీ వాంటెడ్ టు గివ్ మోర్ జస్టిఫికేషన్ టు మై రోల్ ఇన్ దట్ సో ఈవెన్ ద డైరెక్టర్స్ నోస్ దట్ బికాస్ ఎందుకంటే వీ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్యారెక్టర్స్ కదా ఇప్పటివరకు నేను చేసిన సినిమా అన్నీ చా పెద్ద సినిమా అయింది లైక్ ఎస్పెషలీ ఫిల్మ్ లైక్ అలా వైకుంఠపురంలో ఇస్ హ్యూజ్ వీ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీబడి ఇన్ దట్ టూ ఆర్ ఫిల్మ్ ఓటీటీ ఇఫ్ ఇట్స్ అ వెబ్ సిరీస్ ఐ వుడ్ హ్ ఘాటన్ అ్రేట్ రోల్ బట్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఐ కుడ్ ఓన్లీ డూ దట్ షార్ట్ వర్షన్ ఆఫ్ ఇట్ అందుకే నేను చెప్పాను ఓటీటీ ఇస్ మచ్ బెటర్ ఫర్ ఫీమేల్ క్యారెక్టర్స్ అని విశాఖ ఒక సినిమా డైరెక్షన్ చేసినప్పుడు కథనితో చెప్పాడు మీరు సలహాలు కూడా ఇచ్చాడని చెప్పాడు ఈ సినిమాలో ఏమైనా అవకాశం ఉందా చెప్పడం జరిగిందా మీరు అర్థం ఒకసారి చెప్పాడు అతను డైరెక్షన్ చేసినప్పుడు మీరు ఆ స్టోరీలో చాలా ఐడియాస్ ఇచ్చారట ఓ నో 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 అట్ ఆల్ సజెస్ట్ సజెషన్స్ అని ఏం లేదు ఎందుకంటే లైక్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇద్దరు డైరెక్టర్స్లో సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారో అదే యూనో తీశారు మీరు సినిమాలే చాలా సెలెక్టువ్గా చేస్తున్నారు వెబ్ సిరీస్ చేయడానికి ఐ థాట్ అబౌట్ అలాట్ ఎందుకంటే నేను అప్పటివరకు వర్క్ చేయలేదు వెబ్ సిరీస్లో యాక్చువల్ యాక్చువల్గా ఇది చూ ఇది షూట్ చేసినప్పుడు ఐ వాస్ డూయింగ్ అనదర్ వెబ్ సిరీస్ సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వెబ్ సిరీస్ అనమాట సో ఐ డోంట్ నో హౌ దిల్ షూట్ వెబ్ సిరీస్ హౌ ద స్టోరీస్ విల్ బీ ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ దే విజ్ కపుల్ ఆఫ్ లైక్ రియలీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్రమ్

అంటే మనం ఎంత కాదనకున్నా అది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది సొసైటీ మీద సో క్యాస్ట్ సిస్టమ్ పరంగా అంటే మీరు మీ పర్సనల్గా చెప్పాలనుకున్న గుడ్ యాంగిల్ బ్యాడ్ యాంగిల్ అంటే నెగిటివ్ పాజిటివ్ యాంగిల్ ఏంటంటే దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం అండి ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఒక కాస్ట్ పరంగా అప్పర్ కాస్ట్ వాళ్ళకి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అది వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది కాస్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది ఎంత యూజ్ అవ్వట్లేదు అలాగే సేమ్ థింగ్ లోవర్ కాస్ట్ వాళ్ళకి కూడా సో ఈ మొత్తం డిస్కషనే మా సిరీస్ దాంట్లో ఉన్న నువాన్సెస్ ఏంటి దాంట్లో సొసైటీ పరంగా వాళ్ళు ఎలా డివైడ్ చేసుకుని ఉన్నారు ఆ డివిజన్ వల్ల వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి కొన్ని కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అంటే పాలిటిక్స్ పరంగా కావచ్చు లేదా పథకాల పరంగా కావచ్చు ఇట్ ఇస్ సో అట్లాంటివి ప్లస్ దానివల్ల జరిగే చెడులు ఏంటి అంటే పరువు హత్యలు ఇట్లాంటివి సో వీటిలన్నిటి గురించి చెప్పేది స్టోరీ సో ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్ అని నేను చెప్తాను యాజ్ అ డెఫినేషన్ ఈ సిరీస్ అనేది పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్తారు సో అన్ని కోణాలుగా మనం పరువు అనే ఒక పదాన్ని అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో మనం చూస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ